ఉపవాసం ఎందుకు ఆలోచించండి. ఉపవాస శబ్దానికి ఎక్కడ భోజనం మానేయడం అనే అర్థం సంస్కృత నిఘంటువులు మొత్తం మీద లేదు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. చెయ్యాలి ఎందుకు చెప్పారు అంటే ఉపవాసం అంటే ఉపసమీపే సమీపంలో వసించడం. ఎవరు సమీపంలో? దేవుడు సమీపంలో అంటే ఆత్మకి సమీపంలో ఉండడం. మనం దేవుడు సమీపంలో ఉండాలంటే ఏం చేయాలి? మిగిలిన పనులు మానేయాలా వద్దా? తగ్గించుకోవాలా వద్దా? అంటే దేవుడికి సమీపంగా ఉండాలంటే మనం కొన్ని పనులు మానేస్తాం కదా. మానేస్తే కానీ సమయం దొరకదు కదా. ముఖ్యంగా మన ఇళ్లల్లో పెద్ద పని ఏమిటంటే వంట పనే ఆడాళ్ళకి. ఆడాళ్ళకి ఆ వంట ఒక్కటి మానేస్తే పొద్దున్న 3 గంటలు రాత్రి 3 గంటలు 6 గంటలు కలిసి వచ్చినట్టే లెక్క. అందుకని అమ్మవారు వంట మానేయాలంటే ఏం చేయాలి? మనం భోజనం మానేయాలి లెక్క. ఇంట్లో అందరూ ఉపవాసం ఉంటే ఆవిడికి వంట పని తప్పింది. ఆవిడ వీళ్ళు కూడా శుభ్రంగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని భగవద్ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. శివపురాణం చదువుకుంటారు. మాబోటి గారి ప్రవచనాలు టీవీలో వస్తూ ఉంటే వింటూ ఉంటారు. అందుకని ఉపవాసించంటే భోజనం మానేయడం అనే అర్థం వచ్చింది. లేకపోతే మనం భోజనం మానేస్తే దేవుడికి ఏమిటండి ఉపయోగం? దేవుడు అంటే తల్లి కదా, తండ్రి కదా. పిల్లలు అన్నం మానేయాలని ఏ తల్లి అయినా కోరుకుంటుందా? లేదు కదా. మరి దేవుడు ఎందుకు కోరుకుంటాడు అంటే, ఒరే అన్నం మానేస్తే వంట మానేస్తావరా? వంట మానేస్తే కాస్త సమయం దొరుకుతుందిరా, నా దగ్గర సమయం గడుపుతావరా, ఆ పని చేయమన్నాడు. అలాంటి జాగరణ ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. ఆ కథా సారాంశంగా